ఆర్థిక సంఘము చైర్మన్ గారు శ్రీ ఎన్కే సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. మరి అందులో భాగంగా స్వామివారిని దర్శనం చేసుకునేదానికి ఇక్కడ తిరుమలకు రావడం జరిగింది. మామూలుగా 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘము నివేదిక సమర్పిస్తుంది. రాష్ట్రాలకు కేంద్రం నుంచి పన్ను రూపంలో వచ్చే ఆదాయము ఎంత శాతం ఇవ్వాలి, అదేవిధంగా ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉన్న అవసరాలను గుర్తించి ఆ రాష్ట్రానికి కేటాయింపులకు సూచన చేస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వానికి. అయితే అందులో భాగంగా 15వ ఆర్థిక సంఘము గత ప్రభుత్వంలో సూచనలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కాలపరిమితి ఆ విధంగా ఉన్నింది కాబట్టి. కాకపోతే ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం రావడము, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడము, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి కావడము, ఆ తర్వాత మన రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపుల విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే అవసరాలు వాళ్ళు నివేదిక ఇచ్చారో దానికి ఇప్పుడు అవసరాలకు వ్యత్యాసం ఉంది కాబట్టి రివైజ్డ్ మెమరాండం అంటే ఇంకొకసారి మరి సపరేట్గా ఇస్తామని ఇక్కడ అడగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన తర్వాత వాళ్ళు దానికి సమ్మతిచ్చి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ పోవడం జరుగుతుంది. అక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్ గారిని కలిసి మన రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు ఏవైతే ఉంటాయో ఆర్థిక సంఘాన్ని కేంద్రానికి సూచించమని చెప్పి మనము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఒక ఐడియా, ఒక ఆలోచన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏమన్నారంటే అది ఒక ఆలోచన. అంటే ఇప్పుడు విభజన అనేది ఎవరు కూడా కోరుకోలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలు ఏదైతే ఉందో ఈ 13 జిల్లాలు కూడా వాస్తవానికి సపరేట్ కావాలని మనం కోరుకోలేదు. ఆ రోజు ఏదైతే యూపీఏ ప్రభుత్వం ఉందో మన మీద ఇష్టం లేకున్నా కూడా మన మీద మోపింది విభజన అనేది. సో విభజన జరిగిన తర్వాత మనకున్న ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో, ఉత్తరకు వస్తా అనుకోండి, గోదావరి జిల్లాలు 2 అనుకోండి, కోస్టల్ ఆంధ్ర అనుకోండి, 6 జిల్లాల రాయలసీమ అనుకోండి, అంటే మనం ఇప్పుడు బాగా గమనించినట్లయితే 3 జిల్లాల ఉత్తర కోస్తాకు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆస్పిరేషన్స్ వేరే ఉన్నాయి, 2 గోదావరి జిల్లాలు వాళ్ళ ఆలోచనలు ఆస్పిరేషన్స్ వేరే ఉన్నాయి, కోస్టల్ ఆంధ్రాలో ఉన్న భాగము వాళ్ళ విజయవాడ ప్రాంతం వాళ్ళ ఆలోచన ఆస్పిరేషన్ వేరే ఉంది, 6 జిల్లాల రాయలసీమ ఏదైతే ఉందో ఈ 6 జిల్లాల ఆస్పిరేషన్స్ వేరే ఉన్నాయి. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ఛాలెంజ్ ఏమంటే పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాలకు కూడా సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చూసినట్లయితే శ్రీకాకుళంలో ఏ విధంగా మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఆలోచన ఉందో, ఆస్పిరేషన్ ఉందో, చిత్తూరులో కూడా మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్రంగా అభివృద్ధి కావాలనే ఆస్పిరేషన్ ఉంది. ఇందులో 6 జిల్లాల రాయలసీమ బాగా వెనుకబడి ఉంది. ఎందుకంటే నదీ జలాలు మనకు కావాల్సినంత లేకపోవడం వలన 3 జిల్లాల ఉత్తర కోస్తా కూడా ఇదే సమస్యతో ఉందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వీలైనంత సమానంగా అభివృద్ధిలో సమానంగా భాగస్వామ్యులు కావాలి, సమానంగా ప్రభుత్వం చేయాల్సిన అభివృద్ధి సమానంగా ఉండాలనే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో అందులో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు టోటల్గా సమగ్రంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని ఏ విధంగానే ఒక ఆలోచనలో తను తన మనసులో ఉండేది ఒక ఆలోచన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. జీతాలు ఇవ్వలేకపోవడం అనేది తప్పు. మామూలుగా ఏ రాష్ట్రమైనా కూడా ఒక ప్రభుత్వము నుంచి రెండవ ప్రభుత్వం ఎప్పుడైనా టేక్ ఓవర్ చేసినప్పుడు ఎన్నికల తర్వాత సహజంగా 5000 కోట్లు పెండింగ్ బిల్లులు ఉంటాయి. 5000 కోట్లు గత ప్రభుత్వం 40000 కోట్లు పెండింగ్ బిల్లులు, 20000 కోట్లు అదనంగా ఏది కరెంటు సంస్థల మీద, సివిల్ సప్లై సంస్థల మీద, అంటే 60 చిల్లర వేల కోట్లు 5000 బదులు 60000 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టిపోయినారు. కాబట్టి వాళ్ళు పెట్టిన పెండెన్సీనంతా కవర్ చేసుకోవచ్చడానికి కొద్దిగా సమయం పట్టింది తప్ప జీతాలు ఇవ్వకపోవడం